బాలు గారి ఇష్టం, ఆయన అంటే మాకు చాలా ఇష్టం. సంధ్యారాగపు సరిగమలో తొలి కలయికలు, సాయంకాలపు చలి చలి ఊహల పకపకలు, డోరేమి రాగాల జోరేమి, దసదాన ప్రేమని మీద. ఇద్దరు కమల్ హాసన్లు, ఒక బ్యూటిఫుల్ హీరోయిన్, ఇంట్రెస్టింగ్ క్రైమ్ డ్రామా, దానికి తోడు 5 సూపర్ హిట్ సాంగ్స్. ఈ మూవీ అండి ఇంద్రుడు చంద్రుడు. కమల్ పర్ఫార్మెన్సెస్ కానీ, స్క్రీన్ ప్లే అండ్ డిరెక్షన్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, అండ్ ఇంకా చెప్పాలంటే ఈ పర్టికులర్ సినిమాలో ఎందుకో విజయశాంతి గారు డిఫరెంట్గా కనిపిస్తారు. అసలు తను అంత అందంగా ఉంటారా అనిపించేలా ఉంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే జనరల్గా విజయశాంతి గారు గ్లామర్ స్టార్ కాదు, ఎక్కువ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేసేవారు. సో అందం మీద పెద్ద ఫోకస్ పెట్టేవాళ్ళు కాదు. ఏదో రాఘవేంద్రరావు గారు తప్పించి మిగతా డైరెక్టర్స్ ఎవరు కూడా విజయశాంతి గారిని అంత అందంగా నాకు తెలిసి చూపించలేదు. కానీ ఈ సినిమా డిఫరెంట్. ఈ సినిమాలో సురేష్ కృష్ణ గారికి ఖచ్చితంగా విజయశాంతి గారిలో ఏదో స్పెషల్ అట్రాక్షన్ కనిపించుంటుంది. సో తనని అలా చాలా అందంగా చూపించారు. మరి ఆవిడ తీసుకున్న స్పెషల్ కేరో లేకపోతే కెమెరామన్ పనితనమో తెలియదు, కానీ మీరు ఒకసారి చూడండి, యుల్ ఫైండ్ ఎ డిఫరెంట్ విజయశాంతి గారు ఇన్ దిస్ ఫిలిం. అండ్ అలాగే అందం గురించి ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి పనిలో పని చెప్పేస్తున్నా. ఇందులో జయలలిత గారు ఉంటారు, ఓ మై గాడ్, అసలు హీరోయిన్కి ఒక్క ఇంచు కూడా తగ్గను అన్నట్టుగా ఉంటారు. క్యారెక్టర్ పరంగా ఏదో ఇన్సిగ్నిఫికెంట్ క్యారెక్టర్ అనుకోండి, అంటే వ్యాంప్ కైండ్ ఆఫ్ రోల్ అనుకోండి, అయినా కూడా తన అందం మాత్రం ఖచ్చితంగా నోటీస్ చేసేలా ఉంటుంది. ఈవిడేంటండి ఇంత బాగుంది ఏంటండి అనిపిస్తుంది. ఇదిగో అన్నయ్య, బాలుగారి ఇష్టం అని మొదలెట్టావు, సంబంధం లేకుంటే ఏదేదో వాగుతున్నావు, విన్నోళ్ళు ఏమనుకుంటారు, అసలు సెన్స్ ఉందా నీకు? అంటే ఇప్పుడు మరి యా బాలు గారు మరి ఈ సినిమాలో చాలా చక్కగా పాడారు. మరి ఆ పాటలు విని జనాలు మరి చాలా సరే సారీ ఏదో టెంప్ట్ అయి మాట్లాడుస్తున్నా, పాటల్లోకి వచ్చేద్దాం. ఇందులో 5 సాంగ్స్ ఉన్నాయి. అందులో అఫ్కోర్స్ అన్నీ బాలు గారే పాడేశారు. 5 సాంగ్స్లో 2 పెద్ద కమల్ హాసన్ గారి క్యారెక్టర్ కోసం, 3 చిన్న కమల్ హాసన్ క్యారెక్టర్ కోసం పాడారు. అందులో మేయర్ క్యారెక్టర్ వేసిన పెద్ద కమల్ హాసన్ గారికి ఒక బొంగురు గొంతు ఉంటుంది. ఒక సాంగ్ కోసం పాపం ఆ గొంతుకు మ్యాచ్ అవ్వాలని బాలుగారు డీప్గా వాయిస్ ఇచ్చి గొంతు పోగొట్టుకున్నారంట. ఆ తర్వాత వాయిస్ నాడ్యూల్ సర్జరీ కూడా చేయించుకుంటే కానీ గొంతు సెట్ అవ్వలేదంట. జనరల్గా సింగర్స్కి, యాంకరింగ్ చేసేవాళ్ళకి, టీచర్స్కి ఎక్కువ మాట్లాడతారు కాబట్టి వాయిస్ బాక్స్లో నాడ్యూల్స్ అని డెవలప్ అవుతాయి. అప్పట్లో గుర్తుందా, యాంకర్ సుమ గారి వాయిస్ కొన్నాళ్ళు బొంగురు పోయింది, అండ్ జబర్దస్త్ సిరీస్లో నాగబాబు గారి వాయిస్ కూడా ఆ ప్రాబ్లం ఇదే. దీనికి సొల్యూషన్ ఒక 45 డేస్ పాటు వాయిస్కి పూర్తిగా రెస్ట్ ఇవ్వడం. అలా కుదరిన వాళ్ళకి సర్జరీ చేసి ఆ నాడ్యూల్స్ తొలగించేస్తారు. సో ఈ సినిమా రికార్డింగ్ తర్వాత బాలుగారి థ్రోట్కి సర్జరీ చేసి ఆ నాడ్యూల్స్ని తొలగించారంట. అందుకే ఈ సినిమా తమిళ్ వర్షన్లో పాటలన్నీ మనోగారి చేత పాడించారు. ఈ పాడ్కాస్ట్ కోసం ఆ పాటను నేను ట్రై చేద్దాం అనుకున్నా, కానీ నవలగాదేమో అనిపించింది. ఇక హైలైట్ ఆఫ్ ద మూవీ, అసలు నేను ఈ పాడ్కాస్ట్ చేయడానికే ఇన్స్పిరేషన్, ఇంట్రొడక్షన్లో నేను పాడిన సాంగ్. ఈ సాంగ్ మా అమ్మకి చాలా ఇష్టం. ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ యూత్ఫుల్నెస్తో కమల్ హాసన్ బాడీ లాంగ్వేజ్కి, స్టైల్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేలా పాడారు బాలుగారు. ఈ సాంగ్లో జానకి గారి వాయిస్ కూడా మత్తి పోగొట్టేస్తుంది. లైక్ అక్కడ కమల్ అండ్ విజయశాంతి గారు కలిసి డ్యాన్స్ చేస్తుంటే వెనక బాలుగారు అండ్ జానకి గారు పాడుతున్నారంటే అస్సలు నమ్మాలనిపించదు. ఇలా కాదు కానీ ఒకసారి యూట్యూబ్లో ఈ సాంగ్ సర్చ్ చేసి అసలు విజువల్స్ చూడండి. ఈ పాటని చూస్తూ వాయిస్ని వింటుంటే ఒక ట్రీట్ అండి కళ్ళకి చెవులకి. ఈ పాట ఒక మత్తు అనుకోండి, యుల్ గెట్ అడిక్టెడ్ టు దిస్ సాంగ్. అలాగే పనిలో పని మిగతా పాటలన్నీ వినేసి ఆల్బమ్ కంప్లీట్ చేసేయండి. ఈరోజుకి ఈ ఎపిసోడ్ని మా విజయశాంతి గారికి అండ్ జయలలిత గారికి స్పెషల్గా డెడికేట్ చేస్తున్నా. మా బాలుగారికి సారీ చెప్పేసి సెలవు తీసుకుంటున్నాను.